వచ్చిన తర్వాత అన్నయ్య తెలియకుండా దాస్తాడు వాళ్ళ అన్న కూడా అదే అయిపోయింది. కీలక తొందర ముందు లాస్ట్ లో ఒక ఫైట్ అయిపోయింది అంతే. సేమ్ థింగ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా రాత ముత్తాతల నుంచి అదే నడుస్తుంది. చిన్న చిన్న కథలు, తమిళ కథలు, తెలుగు కథలు మంచి మంచి హిట్లు అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు పెట్టుకుని కోట్లకు వచ్చి పెట్టి, ఎందుకంటే ఏమన్నా ఒక షో ఒక రీల్ తీయాలంటే చాలా కష్టపడతాం మేము. 2 గంటలన్నర సినిమా చాలా గొప్పగా తీశారు కానీ చాలా చెత్తగా తీశారు, నాకైతే నచ్చలేదు. ఏమి నాకేం చెప్పద్దండి, ఏం చెప్పద్దు. ఎందుకంటే నచ్చలేదు అని దాని రీజన్ ఏంటంటే ఎక్కడో చిన్న సోల్ ఉంటావు కదా, ఆ సోల్ అనేది అసలు లేదనమాట. సోల్ అనేది బతకలేదు, లేదు, అసలు రాదు, కోదు. ఎందుకంటే డైరెక్టర్ ఎప్పుడు నూతన ప్రసాద్ పుట్టినప్పుడు ఆయన ఆయన యంగ్లీగా తీయాలి అని, ఎటువంటి డైరెక్టర్ అయినా మంచిగా తీయాలని కోరుకుంటూ మంచిగా ఉండాలి అని, ఈ సినిమా కూడా బాగుంటుంది అని. నేను అల్లరి నాగేష్ ఫ్యాన్, బిల్కుల్ నిజంగానే. కానీ ఈ సినిమా వెళ్దాం జర ఎంజాయ్ చేద్దామని వెళ్ళినా, ఎంజాయ్ అనేది పక్కన పెడితే కామెడీ కూడా ఆర్టిఫిషియల్గా ఉంది, యాక్టింగ్ ఆర్టిఫిషియల్గా ఉంది. ఇంకా ఆయన పెట్టారు హీరో అన్నయ్య క్యారెక్టర్ ఏం పేరు జగపతి బాబు, ఆయన కూడా ఏం నాకు నచ్చలేదు. అసలు ప్రతిదీ ఆర్టిఫిషియల్గా ఉంది. ఫస్ట్ లో సినిమా అంతా బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది, చాలా బాగుంది, ఫ్యామిలీ చాలా బాగుంది. చూడ సినిమా అంతా అన్ని చాలా బాగా తీశారు, సూపర్, చాలా సూపర్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా తీశారు, బాగుంది, ఇటు పెట్టి చాలా బాగున్నాయి. గోపిచంద్ గారు చాలా సినిమా తర్వాత మంచి హిట్ సినిమా, చాలా బాగుంది అంత, చాలా రైట్, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అన్నయ్య క్యారెక్టర్ చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, నైస్ మూవీ మేడం, చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. లాస్ట్ ఆర్గాన్ కి సంబంధించిన మెసేజ్ ఇచ్చాడు, చాలా మెసేజ్ చాలా ఉంది. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్న లౌక్యం అంటే ఎంటర్టైనర్ అన్న, ఫుల్ ఎంటర్టైనర్, కామెడీ, యాక్షన్, ఎమోషనల్ చాలా బాగుంది. లౌక్యం అంటే లేదు మేడం, లౌక్యం దీనికి కంపారిజన్ లేదు, లౌక్యం వేరు, రామబాణం వేరు. కామెడీ ఉంది మేడం, కామెడీ కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ప్రభాస్ గారు ఫ్రెండ్ గోపిచంద్ గారు అనుకుంటారేమో, సో నేనైతే కేవలం శ్రీనివాస్ గారు గోపిచంద్ గారు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చానండి సినిమాకి. ఆయన గత 2 సినిమాలు చూసుకుని చాలా కామెడీగా, ఒక ఫ్యామిలీ డ్రామా, చాలా యాక్షన్ పరంగా చాలా బాగుంటాయి, అంటే చాలా ఎంజాయ్ చేసాం కూడా ఆ సినిమాలో కూడా. ఈ సినిమాను కూడా అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే చాలా బోరింగ్ అనిపించింది అండి సినిమా అయితే మనకు నాకైతే. సో ఈ సినిమా టోటల్గా చూసుకుంటే, ఫస్ట్ చెప్పేస్తున్నా, టోటల్గా చూసుకుంటే ఒక యావరేజ్ వరకే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పేలపోగా ఉన్న సీన్లు, వీక్గా ఉన్న సీన్స్, చాలా వీక్ అయిన స్టోరీ. మన భీష్మలో చూసాం అలా ఫుడ్ అనేది కెమికల్ గెలిస్తుంది దాన్ని ఆపాలని చెప్పి సేమ్ అదే కాన్సెప్ట్. క్లైమాక్స్ మాత్రం కాటన్ రెడ్ గుర్తొస్తుంది, స్కాచ్ తీసి కాటన్ రెడ్ గుర్తొస్తుంది. అందులో మనకి విలన్ హీరోని కొడుతూ అలా పెద్ద హీరోయిన్ తండ్రికి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిన్ను కొట్టడానికి వస్తే మేము ఆపడానికి అని చెప్పి ఆ స్టైల్ ఇందులో క్లైమాక్స్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా నాకు సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం గ్రిప్పింగ్గా కొంచెం బాగుందన్న, దానివల్ల యావరేజ్ అనుకున్నాను. బ్రదర్ సెంటిమెంట్ అదే అని చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, ఒక కామెడీ లేదు సినిమాలో. గెటప్ సీన్ ఉన్నాడు, ఆలి ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, సో 4 కామెడియన్స్ని పెట్టుకుని ఏం మాత్రం కామెడీ పండించలేదు సినిమా కోసం చూసుకుంటే. సో శ్రీనివాస్ గారి స్టైల్ అయితే సినిమా లేదని, ఏదో హ్యాట్రిక్ కాంబో చెయ్యాలి అని చెప్పి ఏదో చేసినట్టు ఉంది తప్ప, చెయ్యాలి, హిట్ కొట్టాలి, హ్యాట్రిక్ కొట్టాలి అంటే లేదు. ఆర్సీబీ కప్ గోపిచంద్ హిట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం రైతు బిడ్డలము, కావాలంటే రైతులను ప్రైవేట్ వాళ్ళు తొక్కేయాలని మొత్తం చూసారు, అది కాని పని. పబ్లిక్ ఎవరు, చిన్నపిల్లలు కారు, ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఎవరు చిన్నపిల్లలు కారు. ఇది ఖచ్చితంగా మళ్ళీ రైతే రారాదవుతాడు, రైతులకు ఒక నమస్తే. ఇది రైతులు కూడా చూడాలని కోరుతున్నాను నేను. చాలా బాగుంది ఫ్యామిలీ, ఇట్లా బాగుంది ఫ్యామిలీ, నచ్చిన సినిమా ఇది, మంచి పని చేసింది. జగపతి బాబు సూపరు, గోపిచందన ఇట్లా సూపర్, ఓకే సూపర్ అంటే సూపర్, మళ్ళీ చూడాలంటే చూపించింది. అది ప్రైవేట్ వాళ్ళు చేసిన పనులకు ఇది బయట పెట్టిన కుట్ర. ఆ టీషన్ డైరెక్టర్ గారికి నమస్తే. ఈ సినిమా కోరుకు మంచి పాస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సాంగ్స్, సీన్స్ అవన్నీ బాగున్నాయి. సినిమాలో యాడ్ చేసావా? చేశా. ఎట్లా అనిపించింది నీకు? బాగుందండి. స్క్రీన్ మీద చూసుకో, స్క్రీన్ మీద నిన్ను చూసుకున్నా కదా, ఎట్లా అనిపించింది? బాగుండేనే. ఖుష్బూ వాళ్ళ డాటర్ అని, ఖుష్బూ వాళ్ళ డాటర్ ని నేను, జగపతి బాబు మా ఫాదర్ నాకు. అందులో ఎట్లా ఎట్లా అనిపించింది జగపతి బాబు చేసినప్పుడు?
బాగుండేనే. సార్ మంచిగా చూసుకున్నాడు. అదే సినిమా అయితే నాకైతే గొప్పగా ఆకట్టుకుంది, ఎందుకంటే కుటుంబ కథ చిత్రం, దానికి తోడు అన్నదమ్ముల అనుబంధం సినిమా బాగుంది. అంటే ఏ రకంగా అంటే మన శ్రీనివాస్ గారు గోపిచంద్ గారు కాంబినేషన్ వచ్చినటువంటి థర్డ్ మూవీ కంటే యాక్టర్కి అయితే తీసుకోవడం జరిగింది. సినిమా కోసం ఒకటే విషయం చెప్తాను, నేను సూపర్ హిట్ అని చెప్పను, బ్లాక్ బస్టర్ అని చెప్పను, సింపుల్ హిట్ అని చెప్తాను. ఎందుకు చేస్తే అంటే కుటుంబంతో కూడుకున్న విలువైన సినిమా. అయితే చాలామంది అంటారు ఓల్డ్ స్టోరీని పోలినట్టు ఉంది, అంటే భీష్మ సినిమాకి దీనికి కంపేర్ చేస్తాను. అసలు భీష్మకి దీనికి సంబంధం లేదు, అంటే ఆర్గానిక్ ద్వారా తీసుకోవడమే కానీ అది వేరు, ఇది వేరు. ఒక ప్రేక్షకుడికి సినిమాలో ఏదైతే చూపించాలో అది శ్రీనివాస్ గారు చూపించారు. ఇంకా జగపతి బాబు గారిని చూసుకుంటే సినిమాలో జగపతి బాబుని జగపతి బాబు లాగా రెండు గంటలు చూపించాడు. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం జగ్గుబాయిని చూపించాడు. ఇందులో బాగున్నాయి సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 అయితే వచ్చాను. సినిమా అంత గొప్పగా ఆకట్టుకుంది, ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. నా రియాక్షన్ బాగా అనిపించింది కాబట్టి చెప్తున్నా. సెకండ్ పార్ట్ అయితే హైలైట్, అంటే వదిన మరదలు మన బయట చూసినానికన్నా ఒక మెసేజ్ ఉంటుంది కదా వదిన మరదలు బాండింగ్ అని, అన్నదమ్ముల బాండింగ్ అని, ఏ టు జెడ్ నాకైతే బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ బాగా నచ్చింది, మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్, ఫైట్స్ అయితే హైలైట్, సాంగ్స్ బాగున్నాయి. ఓకే, హిట్ తప్పకుండా కొడతారు, కొంచెం గ్యాప్ ఇచ్చి వచ్చారు కదా హిట్ అయిపోతుంది. ఆల్రెడీ కొట్టేశారు, ఇంకా కొడతాం ఎందుకు, హిట్ బాగుంది. ముందు చెప్పిన హైలైట్ తెలుసా, ఇక్కడ ఉందన్న సినిమా అయితే నిజంగా ఫ్యామిలీలో ఉన్న బాండింగ్స్ ఎలా ఉంటాయి అంతా ఉందన్న కాన్సెప్ట్ అయితే ఈ మూవీలో. నిజంగా మూవీ అయితే వేరే లెవెల్ అన్న. మూవీలో హైలైట్స్ అయితే ఇంటర్వ్యూల తర్వాత ఒక సీన్ ఉంటుంది జగపతి బాబు గారిది, అసలు ఎవరు ఊహించారు ఈ సినిమాకి అదే ట్విస్ట్. చాలా బాగుంది మూవీ అయితే, నిజంగా అదిరిపోయింది. అసలు సాంగ్స్ అన్న నిజంగా సాంగ్స్ అయితే వేరే లెవెల్, సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ. నిజంగా డ్యాన్స్ చేసినప్పుడు అయితే హీరోయిన్ అన్న, హీరోయిన్ తొడలు చూస్తూ ఉంటే మా మెడల్ పట్టేసినాయన్న. నిజంగా డ్యాన్స్ కానీ హీరోయిన్ కానీ చాలా బాగుంది. ఒక మంచి ఈ ప్రెజెంట్ జనరేషన్లో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావడమే తక్కువ. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది పక్క ప్రెజెంట్ జనరేషన్ పక్క, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి. రొటీన్ కాదు కానీ ఇది ఒక సపరేట్ స్టోరీ మొత్తం, అదే చెప్తున్నా ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రెండు మెసేజెస్ ఉన్నాయి, అలా ఇలాంటి సినిమా ఎక్కడ దొరకదు. నిజంగా ఒక కొత్త స్టోరీ లాగానే ఉంది కానీ చాలా బాగుంది మూవీ. అయితే గోపిచంద్కి ఇంకో హిట్ పడినట్లే, హ్యాట్రిక్ కాంబినేషన్ పక్క, హ్యాట్రిక్ పక్క సెట్ అయినట్లే, చాలా బాగుంది మూవీ. అయితే రేటింగ్ 5కి 4.5 ఇస్తా, చాలా బాగుంది.